నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గెలుపులో లేని లాభాలు ఓడిపోవడంలో ఉన్నాయి. ఓడిపోయానని నిర్ణయించుకోవడం తప్పు. ఓడిపోని వాడు ప్రపంచంలో ఎవరూ లేరు. ఓడిపోతాడు, ఓడిపోయిన వాడే గెలుస్తాడు. ఒక 26 సంవత్సరాల ఓ యువకుడు దశరథ్ మాంజీ మన భారతదేశంలో బీహార్ రాష్ట్రంలో 1934 సంవత్సరంలో పుట్టాడు. ఎలాంటి ఊర్లో పుట్టాడో తెలుసా? చాలా మారుమూల కుగ్రామం. ఆ ఊర్లో త్రాగడానికి కూడా నీళ్లు లేవు. నీళ్లు కావాలంటే వేరే ఊరికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఎవరికైనా హాస్పిటల్కి వెళ్లాలంటే ఊరి దాటి వెళ్ళాలి. ఊరికి అడ్డంగా ఓ కొండ ఉండేది. కొండ ఎక్కి దిగి వెళ్ళాలి. కొండ చుట్టూ తిరిగి వెళ్లాలంటే 70 కిలోమీటర్లు చుట్టుకొని వెళ్ళాలి. ఒకరోజు ఏమైందంటే, మాంజీ రోజువారీలాగే కూలిపని కోసం ఊరి బయటకి వెళ్తాడు. అతని భార్య గర్భిణి, అక్కడే పనిచేసుకుంటూ ఉంటాడు. మధ్యాహ్న సమయంలో తన భార్య తన భర్తకు భోజనం అందించాలని వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ కొండ దగ్గరకు రాగానే కాలు జారి పడిపోతుంది. ఆ సమయంలో ఆమె కడుపులో నొప్పి వచ్చేస్తుంది. ఆ ఊర్లో వైద్యం చేసే అవకాశం ఉండదు. వెంటనే భర్తకు ఆ విషయం తెలిసి వెంటనే పరిగెత్తుకుని వస్తాడు. ఆమెను పట్టణానికి తీసుకెళ్దామని పరుగు పరుగున కొండ ఎక్కి దిగి వచ్చేలోగా తన భార్య చనిపోతుంది. ఎంతో ప్రేమించిన భార్య కూడా లేకుండా పోయింది. ఎంతో విషాదంతో వచ్చాడు. కూర్చున్నాడు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు కూర్చున్నాడు. ఒక ఆలోచన తట్టింది. తన చూపు కొండ మీద పడింది. ఈ కొండ అడ్డంగా ఉండటం వల్లే కదా నా భార్య చనిపోయింది. ఈ కొండను చీల్చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. ఒక సుత్తి తీసుకున్నాడు, ఒక ఉల్లిని తీసుకున్నాడు. కొండను పగలగొట్టడం మొదలు పెట్టాడు. బంధువులు వచ్చారు, నచ్చ చెప్తున్నారు. ఊరు వాళ్ళు వస్తున్నారు, నచ్చ చెప్తున్నారు. కానీ మాంజీ గారు మాట వినడం లేదు. కొన్ని రోజుల తర్వాత చెప్పడం మానేశారు. ఆ కొండ దగ్గరే ఉండటం మొదలు పెట్టాడు. ఎండ చూడటం లేదు, వర్షం చూడటం లేదు, చలి చూడటం లేదు. ఒకే లక్ష్యం, కొండను చీల్చాలి. తన 26 సంవత్సరాల నుండి తనకు 48 సంవత్సరాలు వచ్చే వరకు మొత్తం 22 సంవత్సరాలు నాన్ స్టాప్ గా వర్క్ చేశాడు. నాకు లక్ష్యం ఉంది, కొండను చీల్చి చూపిస్తాను అన్నాడు. 36 అడుగుల పొడవుగా ఉన్న ఆ కొండను, 30 అడుగుల వెడల్పు ఉన్న కొండను చీల్చి చూపించాడు. ఒకరోజు ప్రయాణాన్ని పట్టే ఆ దారి ఇప్పుడు 1 గంట మాత్రమే ప్రయాణం. దీన్ని చూసి బీహార్ ప్రభుత్వం గుర్తించి అక్కడ రోడ్డు పర్మనెంట్ గా వేయించింది. దీనికి దశరథ్ మాంజీ రోడ్డు అని పేరు పెట్టింది. అంతేకాదు, ఆ ఊర్లో పెద్ద హాస్పిటల్ కట్టించి దశరథ్ మాంజీ హాస్పిటల్ అని పేరు పెట్టింది. అంతేకాదు, బీహార్ ప్రభుత్వం తరపు నుంచి ఎవరైతే గొప్ప గొప్ప సామాజిక సేవ చేస్తారో వాళ్ళందరికీ ఇవ్వడానికి ఓ అవార్డు పెట్టింది. ఆ అవార్డు పేరే దశరథ్ మాంజీ అవార్డు. ఎగ్జామ్స్ లో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు, ఇంటర్లో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు, బిజినెస్ లో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు, జీవితంలో ఉన్న రిలేషన్స్ తో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు. ఏది పర్మనెంట్ ఫెయిల్యూర్ కాదు. ఎవ్వరు కూడా మిమ్మల్ని నిలబెట్టరు మీరు ఓడిపోయినప్పుడు. ఓడిపోయినప్పుడు అందరూ సూటిపోటి మాటలు అనేవాళ్లే, ఓడిపోయారు, డోంట్ బ్లేమ్ అదర్స్, దానివల్ల ఓడిపోయాను, ఈమె వల్ల ఓడిపోయాను, ఇతని వల్ల ఓడిపోయాను, ఇలా జరగడం వల్ల ఓడిపోయాను, వాళ్ళు అలా చేశారు కాబట్టి ఓడిపోయాను. నో, చరిత్రను సృష్టించేవాడు, చరిత్రను చదివేవారు ఎప్పుడు ఒక్కటి కారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపు సరికొత్త టాపిక్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై.